ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు అంటే అంతకముందు వచ్చినప్పుడు లెక్కేసుకుంటుండే అంటే మనకి 2014 నుంచి తెలంగాణలో వ్యాపారం అవుతుందా ఈయలటి వరకు ఒక్క ఎకరానికి నూతనంగా ఈయన నీళ్లు అందించింది లేదు ఆరోబీలు మాధవ్ నగర్ ఆరోబీకి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి నాలుగు లేని శాంక్షన్ చేపించి రైల్వేస్ కెళ్ళి నేను ఆర్డర్ తీసుకొచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది పునాదులు కూడా దొబ్బింది లేదు ఇయలటి వరకు 2.5 సంవత్సరాలు అవుతున్నది నేను 30 కోట్ల శాంక్షన్ చేపించి రైల్వేస్ నుంచి ఆర్మూర్ల 3 రైల్వే ఓవర్బ్రిడ్జ్లల్లా అక్కడ మొత్తం 100కి 100% నిధులు కేంద్రం ప్రభుత్వానివి రైల్వేస్వి మా పనులు దగ్గర పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మా నిధులతోటి కేంద్రం నిధులతోటి అప్రోచ్ రోడ్ల పనులు ఇయలటి వరకు పునాదులతో కూడలేదు ఇక ఈడ మన మైనారిటీ ఏరియాల ఫ్లైఓవర్ ఉంది కదా ఆరోబి అరసపల్లి బోధన్ ఇవన్నీ కూడా ప్రశాంత్ రెడ్డి గారి ఆఫీస్లో మురిగిపోతా ఉన్నాయి ఫైళ్ళు బోధన్ మెయిన్ రోడ్ మీద అరసపల్లిది రెండు ఆయన రేపు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మళ్ళా గంగిరెద్దుల యొక్క తలకాయ ఊపుతాడా ఆ రోజు మూడతాడు ఊపినట్టు ఏమన్నా నోరిప్పి మాట్లాడతాడా చూడాలి బాల్కొండల డిగ్రీ కాలేజ్ అన్నాడు మోతెనా సంతూర్ అన్నాడు కేసీఆర్ సంతూర్ అన్నాడు ఆడ 100% ఫ్రీ డ్రిప్ ఇరిగేషన్ చేసిస్తా అన్నాడు సెక్రటేరియట్ లెక్క పంచాయతీ ఆఫీస్ కట్టిస్తా అన్నాడు మోతెల ఆయన సంతూర్ అట మళ్ళా 2 కోట్లతోటి బ్రహ్మాండమైన రోడ్లు ఆరోగ్య కేంద్రం అన్నాడు మోతెల ఏం పోయింది నోట్కి వచ్చిందా నువ్వు భీమగల్ల బస్ డిపో అన్నాడు నిజామాబాద్ రూరల్లా సంబంధించిన సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు అంకాపూర్లా నేను అన్నట్టు ఇంతకుముందు సీడ్ బౌల్ చేస్తా అన్నాడు నేనేమైనా మర్చిపోతే మీరు చెప్పు రవ్వ అన్న నాయకులందరూ ఉన్నారు బీజేపీలో బలమైన నాయకత్వం తయారైంది ఇందూర్లో ఎవరైనా ఏమైనా మర్చిపోతే చెప్పు మీ నియోజకవర్గాల రైతుల కోసం అతిథి గృహం కట్టించి ఆయన ఉండడం కోసం గెస్ట్ హౌస్ కట్టుకుంటారు గుట్ట మీద అది కూడా శాంక్షన్ చేసిన అయిపోయింది ఇవన్నిటితో పాటు మురమెత్తకపోతున్నారు ఎమ్మెల్యేలు ఆర్మూర్ల గుట్టలు మాయమవుతున్నాయి ఇసుక దందాలు చేస్తున్నారు ఈయన స్పీకర్ కాడికెళ్ళి పోచారాం శ్రీనివాస్ రెడ్డి ఆయన పెద్ద మనిషి ఆయన ఇసుక దంద చేసి ఉండేదో నాకు అర్థం కాదు ఆడికెళ్ళి పడితే ఈ కొత్త కొత్తగా తయారైన లంగా ఎమ్మెల్యేలు ఈడు కాక అందరు ఇసుక దందాలు మురం దందాలు గుట్టలు మాయం చేసుడు నాసిరకం పంచాయతీరాజ్ రోడ్లు వేసుడు గ్రామీణ సడక్ యోజన రోడ్లు కూడా నాసిరకం చేసుడు చెక్ డ్యాంలు నాసిరకం చుట్టాలకిచ్చుడు నాసిరకం పనులు చేసుడు ఈ అన్నిటికీ జవాబు కేసీఆర్ చెప్పకుండా నిందూరికి ఏంటికొస్తావు జవాబు చెప్పిపోవాలి 5వ తారీఖు బాజాబ్తో జవాబు చెప్పాలి నన్ను ఎంపీని నన్ను పిలవాలి ఎలాడో ఇప్పటి వరకు నాకు రాలేదు ఇన్విటేషన్ నన్ను పిలవాలే నేను పోయి ప్రశాంత్ రెడ్డి లెక్క గంగిరెద్దు లెక్క ఉండమంటే ఉండా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఆడికొచ్చి ఉట్టి కూసమంటే అది మిమ్మల్ని జోకటి వాళ్ళని మీ కాళ్ళు మొక్కటి వాళ్ళని ఒంగొంగి దంగడాలు పెట్టడం వల్ల పిలుచుకోండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పిలిస్తే ఆడ నాకు మాట్లాడిచ్చే అవకాశం ఉంటే పిలవాలి
గంగిరెద్దు లెక్క మీ మంత్రి లెక్క నేను ఊకరేటోని కాదు. మేము అమిత్ షా సభలో మాట్లాడినాం, మోదీ గారి సభలో మాట్లాడినాం, నడ్డా గారి సభలో మాట్లాడినాం. వాళ్ళ దగ్గర మాగాదు, వాళ్ళ కారు కాలు గోటి మందం కూడా కాదు రాజకీయంగా అయినా. కాబట్టి ప్రశాంత్ రెడ్డి ఇందూర్ కా బచ్చా హేతో బేటా హేతో ఇందూర్ కా ఎంపీకు బాత్ కర్నేదో 5 తారీఖు. ఇక సారు బీహార్ వేయండి. తెలుగులో రోజు ఏడ్చేది లొలివెట్టేది అడవి హిందీలో లొలివెట్టి, తెలుగులో ఏడ్చేదే అడవి హిందీలో ఏడ్చిండు. హిందీలో ఏడితే నితీష్ కుమార్ లేవరా భయ అని చెప్తూనే ఉన్నాడు. లేవరా భయ అని చెప్తుంటే కూడా లేస్తలేడు, కూసో నీకు కూసోబెడుతున్నాడు. పెద్ద మనిషి లేచిండు. అవతల పిలగానికి కూడా ఆ తేజస్వి, ఆయన పేరు తేజస్వి యాదవ్ కూడా అర్థమవుతుంది. వాళ్ళు మీడియా వాళ్ళందరూ ఇరికిస్తున్నారని ఈయనకు మైకిస్ పెట్టే షోకి ఈ మధ్య మైకిస్ పెడతలేడు ఈయన. ఏడవేనాడ ఈడ కూడా 2.5 గంటలు ప్రెస్ మీటు. ఆడ కూడా బీహార్ ముఖ్యమంత్రికి పనిలేదనుకున్నాడు ఏదనుకున్నాడు. మరి 2 గంటలు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఇంటికి కూర్చుంటాడండి. ఆయన ఈయనకంటే చాలా సీనియర్ ముఖ్యమంత్రి. ఆయన వచ్చి నీకు మైక్ ఇచ్చి మాట్లాడితే ఏదో మర్యాదగా 10 నిమిషాలు మాట్లాడాలి, లేచి పోవాలి. ఇక నీ గంటలు గంటలు నీ సుత్తి ఇంటికైతే బీహార్ ముఖ్యమంత్రి లేడు కదా. ఇంకోటి ఆడికి పోయిండు, వాళ్ళేమో అంతగానో మర్యాద ఇచ్చి అన్ని చేస్తే సౌలతులన్నీ చేస్తే ఆ మీడియాలో అడిగిండ్రు. అవతల భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ అన్న ఫేస్ ఉంది, ప్రధానమంత్రి ఫేస్ ఉంది, మీ దిక్కు ఫేస్ ఎవరు అంటే మేము చర్చించుకుంటాం, చర్చించుకొని సమాధానం చెప్తాం అన్నాడు. సరే ఇంకో మీడియా మిత్రుడు అడిగిండు, నితీష్ కుమార్ మీరు ప్రపోజ్ చేస్తారా అంటే అరే ఆడికి వేయండు నీకు మర్యాద ఇచ్చిరా, ఆ నేనైతే ప్రపోజ్ చేస్తా, వేరే వాళ్ళందరూ డిస్కస్ చేస్తారు, చూద్దాం ఏమవుతుందో అని చెప్పొచ్చు కదా, మర్యాద పూర్వకంగా చెప్పొచ్చు కదా. ప్రపోజ్ చేస్తా, నీకంటే సీనియర్ ముఖ్యమంత్రి, నీకంటే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీకంటే 2 ఇంతల కంటే ఎక్కువనే ఆడ 2.5 రెట్లు లోక్సభ స్థానాలున్నాయి, నీకంటే సీనియరు, నేను ప్రపోజ్ చేస్తా నాకేం ఇబ్బంది లేదని చెప్పొచ్చు కదా. లేలే నేను ప్రపోజ్ చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు అట. ఆ నితీష్ కుమార్ కు బగబగబగ మండి ఉంటుంది. ఇంకోసారి రానియాడు బీహార్, ఇంకోసారి రానియాడు ఈయన. ఆడపోయి పరువు తీసుకునుడు, మన తెలంగాణ పరువు తీసుడు, పచ్చి అబద్దాలాడు. ఇదే రోజు ఇక్కడ పెట్టే సోదే ఆడబెట్టుడు. అది మొత్తం చెప్తే ఆ ప్రెస్ మీట్ చూస్తే పరువు తీసుకొని వచ్చిండు నిన్న. ఆయన ఫైనల్ గా నితీష్ కుమార్ లే అంటుండు ముఖ్యమంత్రి, ఆయన లేతలేడు బయట. మూడు సార్లు చెప్పిండు ఉటో ఉటో అని, ఆయన బంక పూసుకున్నట్టు కూర్చున్నాడు. సరే అది కాబట్టి సింపుల్ గా 3వ తారీఖు నేను అందరికి కొడతా ఉన్నాను, ఇందూరికి జనతాకు జవాబ్ దో కేసీఆర్. ఈ సభని మన కార్యకర్తలందరూ ఇందూరు ప్రజలందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇందూరు ప్రజలందరికీ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఇంటింటికి కూడా నేను ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖను కూడా ఇంటింటికి పంపడం జరుగుతుంది, ప్రతి ఇంటికి మేమే పంపుతాం. మా బూత్ కార్యకర్తలు అందరు కూడా ఇంటింటికి తీసుకొని వస్తారు. ప్లస్ కేంద్రం నుంచి వచ్చిన సహాయము, నిధులు, కార్యక్రమాలు దాని లిస్ట్ కూడా ఇందులో ఉంది, లేఖలో కూడా చాలా వివరాలు ఉన్నాయి. మీ అందరు కూడా కాపీ ఇస్తాము. ఇది కూడా ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా ఈ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. కొంచెం మీడియా మిత్రులందరికి కూడా ఇక్కడి నుంచి మేమందరం కూడా మాధవ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గరికి పోతున్నాము. అక్కడ 2.5 సంవత్సరాలు అయింది ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వము అంత పెద్ద ఇంపార్టెంట్ సమస్య మీద ఎంతవరకు తీసుకెళ్లిండ్రు అన్నది
అక్కడ కూడా మేము ఒకసారి చూసుకొని పని చూసుకొని ఆ నుంచి బిఎల్ఎం గార్డెన్ పోతాం ఎల్లుండి సభ ప్రాంగణం ఫస్ట్ మాధవనార్ ఫ్లైఓవర్ పోతున్నాము అక్కడ కూడా మేమందరం మాట్లాడడం జరుగుతుంది దయచేసి మీరు కూడా అందరూ రండి అక్కడ मुख्यमंत्री वस्तु कदा ना ना को मुख्यमंत्री रेल इंडल वस्ते फ्लैओवर एक्की फ्लैओवर मेदे मंच को